తిరుమల తిరుపతి దేవస్థానం కాలినడక భక్తుల కోసం ఇదివరకు దివ్య దర్శనం టికెట్లు ఇచ్చేది. అంటే మనం అక్కడ మెట్లెక్కేటటువంటి సందర్భంలో ఓ టికెట్ ఇస్తారు, చివరి మెట్టు దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ దాన్ని స్కాన్ చేస్తారు, అంటే కింద తీసేసుకుని టోకెను, తర్వాత సైలెంట్గా మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఏ బస్సులోనే వెళ్ళిపోయి వెళ్ళిపోతారని, అలా కాకుండా అక్కడ స్కాన్ చేసి ఆ తర్వాత దివ్య దర్శనం అన్నటువంటిది వాళ్ళకి సపరేట్గా, ఎందుకంటే పాపం ఇంత మెట్ల ఎక్కి నడుచుకుంటూ వెళ్ళారు కాబట్టి త్వరగా దర్శనం అయ్యేటటువంటి టోకెన్ దివ్య దర్శనం అంటారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని జగన్ సర్కార్ వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోలేదు, ధర్మారెడ్డి గారు పట్టించుకోలేదు. ఒకనాడు రమణాచారి గారు వీళ్ళు ఉన్నప్పుడు, అప్పుడు జేఈఓగా ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు నడిచేది, తర్వాత తీసి పక్కన పడేశారు. ఇప్పుడు ఆ దివ్య దర్శనం టోకెన్లు పునరుద్ధరించారు. టోకెన్ తీసుకున్న భక్తులు 1200 మెట్టు దగ్గర కౌంటర్లో టోకెన్ స్కాన్ చేసుకోవాలని నిబంధన పెట్టారు, లేకుంటే దర్శనాలకు అనుమతించమని చెప్పి ప్రకటించారు. గతంలో శ్రీవారి మెట్టు దగ్గర టోకెన్లు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ డెసిషన్ తీసుకున్నారు. భక్తుల అవసరాన్ని దళారులు, ట్యాక్సీ డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారని గుర్తించిన టీడీడీఓ దాంతో ఆపేశారు అప్పట్లో. ఇప్పుడు పాత పద్ధతినే అమలు చేస్తూ, కాబట్టి శ్రీవారి మెట్టు మార్గంలో ప్రస్తుతం రోజుకి 2500 టోకెన్లతో ట్రయల్ రన్ వేస్తున్నారు, త్వరలో 6000 టోకెన్ల దాకా పెంచబోతున్నారు. ఇది దళారులకు చెక్ పెట్టేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం.